సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎండనక వాననక ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆపకుండా మీరు ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రకరకాలుగా మిమ్మల్ని క్లించపరుస్తూ మాట్లాడారు, రకరకాల ఇబ్బంది పెట్టారు, మహిళలను కూడా చూడకుండా అనేక కేసులు పెట్టారు. స్వయంగా మీ కుమార్తె మీ పాపను కూడా ఒక పోలీసు అధికారి కడుపు మీద తన్నడంతో ఇవాళ తను గర్భం కూడా దాల్చే పరిస్థితిని కోల్పోయింది. ఇవన్నీ జరిగినప్పుడు మీకేమనిపించింది? అసలు కోల్పోలేదండి. మూడు రాజధానులు అనే ప్రకటన చేయగానే అప్పటి వరకు కూడా ఈ ప్రాంతం సమస్యాత్మక ప్రాంతాలు కాదండి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి, గొడవలు ఏమీ ఉండవు. ఎలక్షన్లు జరిగినా ఆ కాసేపు అంతే, ఎవరు అందరూ బాగానే ఉంటారు. ఆ పార్టీ ఈ పార్టీ అలాంటి తారతమ్యాలు ఏమీ ఉండవు ఈ అమరావతి ప్రాంతం అయితే మాత్రం. అప్పటి వరకు కూడా అసలు మేము బయటికి రాని ఆడవాళ్ళం అండి, పొలాలు వెళ్ళటం అది ఏమీ ఉండదండి. మాకు ఇళ్లలో ఏదో ఇంట్లో పని చేసుకోవడం, లేకపోతే గేదెలు ఉంటే అవి పాలు తీసుకోవడం అమ్ముకోవడం, అది మగాళ్ళు మాత్రమే పొలం వెళ్ళి పొలం చూసుకుంటారు. మాకు అసలు బయటకు వచ్చే అలవాటు లేని ఏరియా అండి ఇదంతా. అలాంటిది మూడు రాజధానులు అనగానే ఇట్లా మూడు రాజధానుల ప్రకటన వచ్చింది, రండి బజార్ మీద రోడ్డు మీద కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు రావడానికి కూడా రోడ్డు మీదకి మగాళ్ళు రమ్మంటే వచ్చి కూర్చోడానికి కూడా ఇబ్బంది పడ్డాం. ముగ్గురు వచ్చామంటే నేనే ఫస్ట్ రోడ్డు మీద కూర్చుంది, తర్వాత అందరూ కాసేపటికి వచ్చారు, గంటకి అందరూ కూర్చున్నారు. ఇక అలాంటి ఏరియా అండి ఇది. మరి ఇట్ట రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయాలంటే ఏదో పావు గంట గంట ఒక రోజు రెండు రోజులు తెలుసుకుంటాళ్ళు అనుకున్నాం. ఆ రోజున ఈ 4.5 సంవత్సరాలు ఉద్యమాలు చేయాల్సి వచ్చిందని మేము అనుకోలేదండి, అస్సలు అనుకోలేదండి. 2 రోజులు తెలుసుకుంటాళ్లే, అందరు రోడ్డు ఎక్కితే తనే మారతాళ్లే. మరి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక్క ఛాన్స్ అని వచ్చాడు, అనుభవం లేదు, తప్పుడు సలహాలు విన్నాడు అనుకొని అనుకున్నామండి. కానీ ప్రతి రోజు రోజుకి కూడాక వికృత చేష్టలో వింత మాటలో ఆ సలహాదారులు ఇచ్చే పిచ్చి మాటలని విని ఒక సైకోలాగా, ఒక తొగ్గులక్కలాగా, ఒక నెయ్యంతలాగా సొంత నిర్ణయాలు తీసుకొని ఏ రోజుకి ఆ రోజు మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ప్రకటనలు ఇస్తూ ఉంటాడండి. ప్రతిరోజు ఈ బిగ్ బాస్లో ఇస్తారు చూడండి, అలాగే ఈయన కూడా రోజుకి ఒకటి ఇస్తూ ఉంటాడనమాట, టాస్క్ ఇస్తూ ఉంటాడనమాట. మాకు వాళ్ళే సృష్టిస్తారు అవి కూడా, ఇక అటు మేము ఫాలో అయ్యి అటు మీద వెళ్తూ ఉండాలి. అసలు అలా ఇచ్చే వాటిల్లోనండి ఈ పేడ్ ఆర్టిస్టులు అంటాం కానీ, అసలు పేడ్ ఆర్టిస్టులు అయితే పేడ్ ఉద్యమం అయితే 4.5 ఏళ్ళు ఎవరో శిబిరాల్లో కూర్చుంటారండి, అదే పేడ్ ఆర్టిస్టులు అయితే 34,000 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పేడ్ ఆర్టిస్టులకి భూములు ఉంటాయండి? ఏదో కొద్ది గొప్ప ఉంటాయేమో కానీ ఇన్ని 1,000 ఎకరాలు ఉంటుందా? అక్కడ సెంటర్లో కూర్చొని ఉద్యమం చేసుకుంటున్నామండి మేము. పోలీసులు బయటికి రావద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని ముళ్ళకంచెలు వేశారండి ఇళ్ల ముందు ముళ్ళకంచెలు. ఎలాగైనా సరే మేము గుడికి వెళ్ళినా, అక్కడ మా గ్రామదేవత పోలేరమ్మ గుడి ఉందండి, అటు వెళ్దామని చెప్పి బయటకు వచ్చి వస్తే మీరు ఎందుకు వచ్చారని చెప్పి ఇక మా మొగాళ్ళని పట్టుకుంటామని చెప్పి వాళ్ళు వెనకమాల పడ్డారండి. వ్యాన్లు పెట్టారు వేసుకెళ్ళడానికి, బస్సులు పెట్టారు. అలాగే మా ఆయన ఈడ్చుకుంటూ పోయారు, కాళ్ళు పట్టుకొని మొగాళ్ళని అందరినీ తీసుకెళ్లారులేండి. ఇంకా అదే టైంలో మా డాడీ ఏం చేశాడు, మేము కూర్చుంటామండి, అసలు మొగాళ్ళు కూడా ఏదో మా వెనకమాలు ఉంటారు, అంతేగాని ముందు మేమే కూర్చునేవాళ్ళం. మా డాడీ ఏం చేశాడు, అసలు మా డాడీని తీసుకెళ్తున్నారని వద్దు వద్దని వాళ్ళ డాడీని పట్టుకొని లాగుతుంటే డిఎస్పి శ్రీనివాసరెడ్డి అని ఉండాలండి, ఇంకా వాళ్ళు వచ్చి పట్టుకొని కింద పడేసి జుట్టు పట్టుకొని పెద్దగా అరిచిందండి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలు లేరండి, అసలు ఇక అన్నీ కోల్పోయింది, మానసికంగా ఇదయ్యింది. తర్వాత సర్జరీ కూడా జరిగింది, తనకి బాగోక పేగులు అంటుకుపోయి ఇప్పటి వరకు కూడా ఇక అలాగే ఉంది. ఏ చిన్న ఇష్యూ అమరావతిలో జరిగినా కూడా అసలు సెన్సిటివ్గా తెగ ఫీల్ అయిపోయి బాధపడిందండి. ఎంటెక్ చదువుకుంది, బాగా చదువుకున్న అమ్మాయి అయినా చూడండి మానసికంగా ఇదైపోయింది ఆ సిచ్యువేషన్తో. అలా ఎంతమంది అండి, అసలు 270 మంది రైతులు చనిపోయారు ఇక్కడ ఆర్చిడాకలు వచ్చి. వాళ్ళందరూ ఏ ఒక్క ప్రాణమైనా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిద్దండి. అసలు కట్టనవాడు ఎందుకు చెప్పాలి? ముందే నేను మూడు రాజధానులు అని చెప్తే మేము ఇచ్చేవాళ్ళం కాదు కదా. అధికారం ప్రతిపక్షం ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి హైదరాబాద్లో నుంచి రాష్ట్ర రాజధాని మరి విడగొట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రి గెలిచి ఇక్కడికి వస్తే ఒక చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చున్నాడండి. రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక ముఖ్యమంత్రి చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. మరి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అంతా కాళ్ళ ఏళ్లబడి భూములు ఇవ్వమంటే వాళ్ళు అడగగానే మేము ఇచ్చామని, మేమని రాజధాని కావాలని అడిగామా? మేము రాజధాని కావాలని అడగలా. మాకు అసలు అవసరమూ లేదు రాజధాని. అంతా మాకు 3 పంటలు పండే భూములు, పక్కన కృష్ణానది ఉంది, ఆర్థికంగా కూడా ఎన్ని గట్టి ఊళ్ళు అండి. అదే రెక్కాడితే డొక్కాడిన మనుషులు ఏమి కాదు, వ్యవసాయం చేసుకుంటాం మేము, చక్కగా పైర్లు వస్తాయి, బాగానే ఉంటాం. ఏ అమరావైతే అమరావతినైతే తను వచ్చిన దగ్గర నుంచి ప్రజావేదికత కూల్చి అమరావతి మూడు రాజధానులు అన్నాడో ఆ రోజు నుంచి మహిళలను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాడంటే, జుట్టులు వేయటం, కొట్టడం, గెచ్చడం, సూదులు పెట్టి గుచ్చడం, లాఠీ చార్జ్ చేయటం, కేసులు పెడతాం,
ఈ అమరావతిని సృష్టించింది చంద్రబాబు గారండి. అమరావతికి మళ్ళీ చంద్ర పార్టీకి ప్రాణం మోసింది కూడా అమరావతినండి. జగన్మోహన్ రెడ్డికి దడిసి ఏ ఒక్క మరి ఎక్కడ జరిగినా కూడా, ఏ ఒక్క సిచ్యువేషన్ జరిగినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా రోడ్డు ఎక్కలేదండి. ఫస్ట్ అమరావతి రైతులే రోడ్డు ఎక్కింది. ధైర్యంగా నిలబడ్డాము, మేమే నిలబడ్డామండి. మేము నిలబడి పోరాటం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు సంవత్సరం దాటినాక కాస్త గొంతేస్తే అక్కడక్కడ జరిగిన ఏ సంఘటనలు జరుగుతున్నాయి వాటికి కొంచెం ప్రశ్నించడం నేర్చుకున్నారండి. అమరావతే ముందుంది. మీరు మెజార్టీ అన్నారు కదండి, దానికి ఇవాళ ప్రతి రాష్ట్రంలో అమరావతి వాళ్ళ ఉసురు జగన్మోహన్ రెడ్డి తగిలిందండి. ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే మంత్రులు కానీ రోజా కానీ మరి కొడాలి నాని ఏంటి, ఎవరైనా అమ్మటి రాంబాబు ఏంటి, మరి సత్యబాబు ఉన్నాడు కదా ఆయన, ఈ మిగిలిన ఎంతమంది అయితే అమరావతి మీద తిట్టి పోసారో వాళ్ళందరూ కూడా డిపాజిట్లతో సహా ముందు మొదటి రౌండ్లోనే పోయారు. అమరావతి మహిళల ఉసురు తగిలిందండి. మేము చేసే ఉద్యమం న్యాయమైన పోరాటం, ఇక్కడ ఆస్తులు పోయినాయి మాకు. ఎందుకంటే రాజధాని రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదని మేము భూములు త్యాగం చేస్తే మమ్మల్ని రోడ్డుకి ఇడిచి ఏమీ కట్టకుండా అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన మరి ఈ జగన్మోహన్ రెడ్డి పక్కనే ఇల్లు కట్టుకున్నానని చెప్పి పచ్చి మోసం చేసి మమ్మల్ని ఏ రకంగా హింస పెట్టాడు, ఆ ఉసిరే తగిలిందండి. అలాగే 70 ఏళ్ల రంగనాయకమ్మ మీద కేసు పెడతాడా, 3 మాస్కులు అడిగిన సుధాకర్ని పిచ్చోడిని చేశాడు, ఎంతమంది ఉన్నారండి రమ్య అనే అమ్మాయిని ఏ రకంగా చేశాడండి, ఇలా వచ్చిన తగ్గించండి. అభివృద్ధి అనేది చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మరి అవినీతి మీద గొంతెత్తి ప్రశ్నిస్తారో వాళ్ళ కేసులు పెడతాం, వాళ్ళ గొంతు మూపీయటం, వాళ్ళని కొట్టడం, ఇట్లా ప్రతి ఒక్కళ్ళ మీద చేశాడండి. అందుకని వాళ్ళ పోస్టల్ బ్యాలెట్తోనే ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తులు అయితే ఈ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారో అదే ఉద్యోగస్తులు ఇక 2 చేతులతో ఓట్లు వేసి కూర్చొని వాళ్ళు పోస్టల్ బ్యాలెట్తోనే విజయం మరి మొదలు పెట్టారండి. ఎప్పుడైనా న్యాయమే గెలిచిందని జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా సీట్లు కూడా మేము వస్తాయి అనుకోలేదండి. మరి ఒక సీటే వచ్చింది, ఆయన సీట్ ఆయనకు వచ్చింది అనుకున్నామండి. మరి ఏదో ఇచ్చారు ఇక ప్రజలు కూడా పాపం బాధపడతాడని 151 సీటు ఇచ్చి అధికారంలో తీసుకొస్తే మరి ప్రజాస్వామ్యాన్ని అంత చక్కగా కట్టబెడితే దాన్ని అపహాసం చేసి ఒక నెయ్యంతలాగా ఒక హిట్లర్ లాగా నాశనం చేశాడండి. చివరికి ఏ జనం అయితే నమ్మాడు, ఏ జనం అయితే నేను గెలిపించారు 151 సీట్లు, అదే జనం నిన్ను 10 సీట్లకు దించారు, గుర్తుపెట్టుకోవాలి.